ഡയറ്റ് വെൽക്കം ടു ഡയറ്റ് മെനു. సో వారంలో మనం ఫస్ట్ డేలోకి ఎంటర్ అయిపోయాం. ఎవ్రీ వీక్ కూడా మనం డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లం గురించి అలాగే హెల్త్ డిజార్డర్ గురించి కానీ డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. మరి ఈ రోజు దేని గురించి చెప్పబోతారో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఇన్వైట్ అవర్ ఫిట్నెస్ కన్సల్టెంట్ అభిలాష్. హాయ్ అభిలాష్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్. సో ఎవ్రీ వీక్ కూడా మనం డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లం గురించి కానీ డిజార్డర్ గురించి కానీ మంచి హెల్దీ డైట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. మరి ఈ రోజు దేని గురించి చెప్తున్నారు? సో ఈ వీక్ అంతా మనం ఒబేసిటీ గురించి మాట్లాడుకుందాం అశ్విని. బరువు ఎందుకు ఎక్కువ పెరుగుతూ ఉంటారు కానీ తగ్గించుకోవడానికి ఏం చేయాలి అని కానీ, సో అందులో బరువు తగ్గడంలో కూడా చాలా రకాలు ఉంటాయి. సో ఎందుకు ఎలా ఏంటి అనేది మనం ఈ వీక్ అంతా డిస్కస్ చేస్తాం. ఓకే. సో ఒబేసిటీ అనేది ఇప్పుడు చాలా మెయిన్ ఇష్యూ అయిపోయింది. సో చిన్నపిల్లల దగ్గరించి పెద్దవాళ్ళ వరకు అందరూ ఒబేసిటీతో బాధపడుతున్నారు. సో దాని గురించి వీక్ మొత్తం మాట్లాడుకోబోతున్నాం. చిన్నపిల్లల విషయంలో అండి అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిన్నపిల్లలు అనేది వెతుకుతూ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ విషయంలో మనం విపరీతంగా డైటింగ్ చేయడం కానీ డైటింగ్ చేపించడం కానీ ఇట్లాంటి విషయాలు చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే వాళ్ళ ఫుడ్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటామో వాళ్ళ ఎదుగుదల కూడా కొంచెం కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. సో కానీ పెద్దవాళ్ళ విషయంలో మనం మాట్లాడుకుందాం. 18 ఇయర్స్ కంటే ఎవరైతే ఎక్కువ వాళ్ళు ఉంటారో వాళ్ళు బరువు ఎలా తగ్గవచ్చు లేదా ఎలా మెయింటైన్ చేయొచ్చు, కంట్రోల్ ఎలా చేసుకోవచ్చు అనేది మనం ఈ వీక్ అంతా డిస్కస్ చేస్తాం. ఓకే. సో మరి అభిలాష్ గారు, ఒబేసిటీ ఊబకాయంకి సంబంధించి ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? ఇవాళ మనం ఫిష్ ఫ్రై ఇంకా సలాడ్ చేసుకున్నాము. ఫిష్ ఫ్రై సలాడ్. ఫస్ట్ వెజిటబుల్ సాటే చేసుకుని అట్ ది సేమ్ టైం ఫిష్ ఫ్రై తో సర్వ్ చేసుకోవచ్చు మనం. సో చాలా సింపుల్ రెసిపీ మనకి. ది సేమ్ టైం మనకి మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, హెల్దీ ఫ్యాట్ ఉంటుంది. సో మనం దీని బెనిఫిట్స్ కానీ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది కానీ మొత్తం మనం డిస్కస్ చేస్తాం. ఓకే. సో ఫిష్ ఫ్రై సలాడ్. సో డిఫరెంట్ గా ఉంది నేమే. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫిష్ ఫ్రై సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: ఫిష్, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి నూనె, క్యాప్సికం, ఉడికించిన బ్రోకలీ, ఉడికించిన క్యాలీఫ్లవర్, కీరా, కారం. ఫిష్ ఫ్రై సలాడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో అభిలాష్ గారు ఏం చేయాలి? ఫస్ట్ ఫిష్ని మ్యారినేట్ చేసుకున్నామండి. సో నేను బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను. ఓకే. సో దీన్ని సగానికి అంటే కట్ చేసుకున్నా, మనకు కావాల్సిన సర్వింగ్ సైజ్లో మనం కట్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. సో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా పెప్పర్ వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము, కొంచెం కారం, కొద్దిగా కొబ్బరి నూనె వేసుకున్నాము. కొబ్బరి నూనె. సో మన ఎడిబుల్ కొబ్బరి నూనె. ఓకే. సో మనకి వంట చేసుకోవడానికి వేరే కొబ్బరి నూనె ఉంటుంది, ఇది వేరే ఉంటుంది కదా. సో ఇందులో సెంట్స్ కానీ ఏమేమి అంటే అరోమా కానీ ఇదేమి యాడ్ చేయరన్నమాట. సో మీరు ఫస్ట్ అన్నారు కదా ఒబేసిటీ అనేది అంటే ఊబకాయం అనేది చిన్నపిల్లల్లో పెద్దగా ప్రాబ్లం కాదు అని చెప్పేసి అంటున్నారు, బట్ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా చాలా మంది లావ్ అవుతున్నారు కదా, వాళ్ళకి కూడా ప్రాబ్లం అనేది ఉంటుంది. అవునండి, జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే క్యాలరీ రిస్ట్రిక్టెడ్ డైట్స్ అనేవి చేయించకూడదు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, చిన్నపిల్లలకి ఒక 1000 క్యాలరీస్ అవసరం ఉంది అనుకోండి, ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ. సో ఆ 1000 క్యాలరీస్ వాళ్ళని తిననివ్వాలి, ఎందుకంటే వాళ్ళ బోన్స్ ఎదుగుతూ ఉంటాయి, వాళ్ళ మసిల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో వాళ్ళ ఓవరాల్ బాడీ మొత్తం, వాళ్ళ గ్లాండ్స్ కానీ ఇంటర్నల్ ఆర్గన్స్ కానీ ఏవైనా కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం వాటి క్యాలరీ వాళ్ళ క్యాలరీస్ రెస్ట్రిక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ గ్రోత్ కూడా కొంచెం స్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎదగాల్సినంత ఎదగరు. సో కొంచెం హైట్ తక్కువ ఉండడం కానీ లేదా కండరాలు సరిగ్గా ఎదగకపోవడం కానీ బోన్ డెన్సిటీ తగ్గిపోవడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో దాని బదులు వాళ్ళని తిననిచ్చే ఫుడ్ తిననిస్తా కంట్రోల్ చేసుకుంటా, క్యాలరీస్ కంట్రోల్ చేయకుండా కైండ్ ఆఫ్ ఫుడ్స్ కంట్రోల్ చేసుకోవాలి. అంటే బయట జంక్ ఫుడ్ బదులు ఇంట్లోనే కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేసి పెట్టడం కానీ లేదా నాన్ వెజిటేరియన్ కొంచెం బాగా తినిపించడం కానీ, సో డైరీ ప్రోడక్ట్స్ కొంచెం ఎక్కువ అలవాటు చేపించడం కానీ, సో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఎట్లా అంటే క్యాలరీస్ తీసుకుంటూ ఉంటారు కానీ కొంచెం క్లీన్గా ఇంట్లో సోర్సెస్ కానీ ఇట్లా అలవాటు చేసుకోవడం మంచిది మనకి. ఓకే. ఇది అయిపోయింది. ఒకసారి ప్యాన్ పెట్టరు, పొయ్యి మీద ఒక ప్యాన్ అందుకోరు. అంతే, ఇంకో ప్యాన్ అది కూడా తీసుకోండి. ఓకే. సో దాని మీద ఇది మెల్లగా మ్యారినేట్ చేస్తూ ఉండండి.
కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. జనరల్గా సీ ఫుడ్ తోటి డైరీ కంటే కూడా మనం వేరే సోర్సెసే ప్రిఫర్ చేయటం మంచిదన్నమాట. దానివల్ల అందరిలో నెగటివిటీ ఉండకపోయినప్పటికీ కూడా కొంతమందికి ఎట్లా అంటే ఇందులో సీ ఫుడ్లో ఉండే మెర్క్యూరీ వల్ల డైరీ అనేది పడకపోవడం అవుతుంటుంది కొంతమంది. చాలా రేర్ ఛాన్సెస్ అన్నమాట. కాకపోతే ఛాన్సెస్ తీసుకోవడం కంటే ఇది బెటర్ కాబట్టి వీలైనంత వరకు మనం ఎప్పుడైతే సీ ఫుడ్ కన్స్యూమ్ చేస్తామో మనం డైరీ బదులు కోకోనట్ ఆయిల్ కానీ అంటే బటర్ కానీ ఘీ బదులు ఇట్లాంటివి ప్రిఫర్ చేయటం మనకి బెటర్. సో ఇందులో నేను క్యాప్సికమ్ వేసేస్తున్నాను. అంతే కొద్దిగా బ్రోకలీ వేస్తున్నాను. అంతే కొద్దిగా కాలీఫ్లవర్ కూడా వేస్తున్నాను. ఆల్రెడీ బాయిల్ చేసుకున్నామా? కాలీఫ్లవర్ ఒకటే బాయిల్ చేశారు కదా, బ్రోకలీ కూడా బాయిల్ చేసుకున్నాము. సో దీని మీద కూడా మనం అది ఇందాక మ్యారినేట్ చేసుకుంది కదా, సో అది కూడా మనం దీని మీద హీట్ చేసేసుకున్నాం. అది పెట్టేసేయండి దీని మీద. ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా కారం వేస్తున్నాను, కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. మనం ఎప్పుడైనా కూడా కీర అనేది లాస్ట్లో వేసుకుంటాం, ఎందుకంటే అది కొంచెం పచ్చున్నప్పుడే ఆ టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు మీరు యూజ్ చేసే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒబేసిటీ పేషెంట్స్కి ఏ విధంగా యూజ్ అవుతాయి? ఇది ఎట్లా అంటే ఒకటి లో క్యాలరీ ఫుడ్ మనకి ఇది ఏదైతే ఉందో. ఫిష్లో చూసుకుంటే కనుక మనకి మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో మనం ఎప్పుడు ప్రతిసారి డిస్కస్ చేసుకునేటట్టే ఫస్ట్ మనకి ఎంత క్యాలరీస్ అవసరం అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో మన మెటబాలిజం ఎంత అంటే రోజు మొత్తానికి నేను నాకు సస్టైన్ అవ్వడానికి ఎంత ఎనర్జీ కావాలి. సో మన బాడీలో మొత్తం ప్రతి ఒక్కటి ఎనర్జీ కిందనే ఉంటుంది అన్నమాట. కెమికల్ ఎనర్జీ ఉంటుంది, మనం ఎప్పుడైతే పని చేస్తామో అది మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇట్లా చేయి ఊపుతున్నా అనుకోండి, నా బాడీలో స్టోర్ అయి ఉన్న ఫుడ్ మొత్తము ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి నేను ఈ పని చేయగలుగుతున్నాను. అది కానీ ఇప్పుడు నేను గెరిట తిప్పుతున్న దానికి కూడా నాకు మెకానికల్ ఎనర్జీ అవుతుంది. సో ఇదంతా ఎలా అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది మన బాడీలో ఎనర్జీ కింద స్టోర్ అయ్యి తర్వాత మనం ఎప్పుడైతే ఏదైనా పని చేస్తామో అట్లా అని ఇలా కనిపించేవే కాకుండా లోపల కనిపించకుండా కూడా చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి మన బాడీలో. మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది, మన లివర్ ఫంక్షన్ అవుతూ ఉంటుంది, మన బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది రోజంతా. సో ఇలా మనకి ఏది చేసినా కూడా సో మనకు ఎనర్జీ అనేది కన్స్యూమ్ అవుతూ ఉంటుంది అన్నమాట బాడీలో. సో మనకి ఓవరాల్గా రోజుకి ఎంత ఎనర్జీ అవసరం అనేది చూసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. సో అది మన హైట్ని బట్టి, మన వెయిట్ని బట్టి, మన ఏజ్ని బట్టి, మన మెటబాలిజంని బట్టి, మన హార్మోన్స్ బట్టి, వీటన్నిటిని బట్టి డిసైడ్ అవుతుంది అన్నమాట. కానీ దీనికి ఒక పర్టికులర్గా ఎస్టిమేషన్కి రాలేం కానీ ఒక ఫార్ములా తోటి అందాజా తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా కూడా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ తోటే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక 1000 calories తిన్నా అనుకోండి, బరువు పెరుగుతున్నానా తగ్గుతున్నానా చూసుకొని ఒక 4 రోజులు 5 రోజులు కంటిన్యూస్గా ఎప్పుడైతే చూస్తామో మనకు ఒక అందాగా వచ్చేస్తుంది మన మెటబాలిజం ఏంటి అనేది. సో లాస్ట్లో మనము కీరా వేసుకున్నాము. ఇది వన్ సైడ్ కుక్ అయినట్టుంది ఫిష్ కూడా, అది ఇంకో సైడ్కి తిప్పేయండి. అది ఇందులో లాస్ట్లో కొంచెం కీరా వేసేసుకున్నాం. కీరాలో కొంచెం ఆ పచ్చి ఉన్నప్పుడే మనకు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది, క్రంచీగా కూడా ఉంటుంది, క్రంచీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రభులేష్ గారి ఫిష్ కూడా కంప్లీట్ అయిపోయింది. అవునండి, అది సర్వింగ్ బౌల్ లో తీసేసుకోండి. అంతే ఇది కూడా అయిపోయింది. అవి కూడా సలాడే కాబట్టి మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా ఏం కాదు మనకి. సో ఏ టైంలో తీసుకుంటే బాగుంటుంది ఈ డిష్? ఇది మనకి ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ లాగా చేసుకోవచ్చు మనం, ఎందుకంటే ఇందులో కార్బ్స్ కానీ అవి ఏమి ఎక్కువ లేవు కాబట్టి. ఓన్లీ మనకి ఫిష్ ఉంది, కొంచెం ప్రోటీన్ ఉంది, వెజిటబుల్స్లో కూడా నెగ్లెజిబుల్ కార్బ్స్ అన్నమాట. ఇవన్నీ మనకి చాలా లో క్యాలరీ వెజిటబుల్స్ కాబట్టి
సో మనం బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ లాగా చేసుకోవచ్చు. సో ఫిష్ ఫ్రై సాలెడ్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సో ఊబకాయం ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ రెసిపీ రెడీ అయిపోయింది, ఫిష్ ఫ్రై సలాడ్. సో చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది, మరి ఏమాత్రం లేట్ చేయకుండా టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఫిష్ ఫ్రై సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఫిష్, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి నూనె, క్యాప్సికం, ఉడికించిన బ్రోకలీ, ఉడికించిన కాలీఫ్లవర్, కీరా, కారం. ఫిష్ ఫ్రై సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఫిష్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు, కారం, కొద్దిగా కొబ్బరి నూనె వేసి ఫిష్ పట్టేలా మొత్తం కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత ఉడికించిన బ్రోకలీ, క్యాప్సికం, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి అంతా వేయించుకోవాలి. ఈలోపు వేరొక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా కొబ్బరి నూనె వేసి ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ ని రెండు వైపులా కాల్చుకోవాలి. చివరిగా కీరాని కట్ చేసుకుని బ్రోకలీ మిశ్రమంలో కలుపుకోవాలి. ఫ్రై అయిన ఫిష్ ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కలుపుకుంటే ఫిష్ ఫ్రై సలాడ్ రెడీ. ఫిష్ ఫ్రై సలాడ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ విధానం చూసాం కదా, మా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేను. ఫిష్లో కొంచెం సాల్ట్ ఎక్కువైంది, ఓవరాల్గా చాలా బాగుంది. సో వెజిటేబుల్స్ కూడా మనం ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి. అండ్ కుకుంబర్ మంచి క్రంచీ క్రంచీగా, ఫిష్ కూడా మంచి యమ్మీగా ఉందన్నమాట. ఒబేసిటీ అంటే ఊబకాయంతో బాధపడే వాళ్ళకు కూడా ఇంత మంచి రెసిపీ చేసి చూపించారు. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అభిలాష్ గారు, చాలా టేస్టీగా ఉంది. సో పేషెంట్స్ ఫుడ్లా కాకుండా అందరూ తినగలిగే ఫుడ్లా ఉంది ఇది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఫిష్ ఫ్రై సలాడ్ చాలా చాలా టేస్టీగా ఉంది. ఊబకాయంతో బాధపడే వాళ్ళు కొంచెం లో ఫ్యాట్ ఫుడ్ తీసుకోవాలి కాబట్టి మనకి ఈరోజు ప్రిపేర్ చేసి చూపించారు. అలాగే కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాం. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దాట్ దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.